పట్టణం నియోజకవర్గంలో ప్రతిలో ప్రతి పల్లెటూరులో కూడా నా సాయశక్తుల కృషి చేసి వీలైనంత ఎక్కువ నిధులు తీసుకొచ్చి దగ్గర దగ్గర 150 కోట్ల రూపాయలతో పనులు చేయడం జరిగింది. ఒక పక్క మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా కూడా ఇబ్బంది జరగకుండా ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి ఆర్థికంగా ఆ కుటుంబాలను అభివృద్ధి చేయడం, పేద పిల్లల విద్యకు అత్యధిక ప్రాధాన్యతనివ్వడం, అంతేకాకుండా వైద్యానికి కూడా ప్రాధాన్యత ఇచ్చిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే మన భారతదేశంలోనే మొట్టమొదటి గవర్నమెంట్ మన వైఎస్ఆర్ ప్రభుత్వం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చెప్పిన ప్రతి కార్యక్రమం నెరవేర్చాను. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి 14 రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేసిన పథకాలు ఈ రోజుకి మనకు గుర్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు కూడా గుర్తున్నాయి. కాబట్టి అందరూ కూడా ఆలోచించాలి. ఇంకొకటి, మన నెల్లూరు ప్రాంతం ప్రశాంతతకి మారు పేరు. అలాంటి ప్రశాంతతని ఈ 1 సంవత్సరంలో నేను తీసుకొచ్చిన మాట మీరు అందరూ కూడా గమనించి ఉంటారు. మనకి రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ప్రశాంత వాతావరణం కల్పిస్తాం. ఇంకా కూడా చాలా పనులు మిగిలి ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో డ్రైన్లు దోమల బాధ కొంత ఎక్కువగా ఉందని కూడా మాకు నోటీస్ వచ్చింది. తప్పకుండా ఎన్నికలైన వెంటనే ఈ ప్రాంతంలో ఉండే మిగిలిన రోడ్లు కానీ డ్రైన్లు కానీ పూర్తి చేసి ఆ దోమల బాధ కూడా లేకుండా కూడా చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే 5 సంవత్సరాల్లో దగ్గర 1000 నుంచి 1500 కోట్ల రూపాయలతో మన రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేస్తాను. ఎక్కడా కూడా కబ్జాలకి రౌడీజానికి తావు లేకుండా కూడా చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని నా పైన విజయసాయిరెడ్డి గారికి, ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారికి, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి పేదవాడు బాగుండాలా, ఆర్థికంగా ఎదగాలా, వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఆలోచింపజేయనమ్మా. ఎందుకంటే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పనులు కానీ కోర్టుల్లో కేసులు వేసే పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఇలా కోర్టుల్లో కేసులు వేసే పార్టీని కావాలా? ప్రతి యాభై ఏళ్లకు ఒక మాలిటర్ ఏర్పాటు చేసి ప్రతి సంక్షేమ పథకం ప్రతి పెన్షన్ ఒక్కసారి ఆలోచింపజేయనమ్మా. ఏప్రిల్ 1వ తేదీ మీ ఇంటికి రావాలి.
రైతుల పెన్షన్ రానివ్వకుండా కోర్టుల్లో కేసులు వేసేసి నే 13వ జరగబోయే ఎన్నికల్లో తాను గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి ఓడిపోయిన